హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ప్రసిద్ధ వ్యక్తుల ఆటో బయోగ్రఫీ అనేటువంటి వీడియో తోటి ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రసిద్ధ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆటో బయోగ్రఫీ అనేటువంటిది ఈ రోజు వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ టాపిక్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అదే రీతిగా కరెంట్ అఫైర్స్ టాపిక్ గా మనం తీసుకోవడం జరుగుతుందండి ఈ టాపిక్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి యూపీఎస్సీ రైల్వేస్ బ్యాంకింగ్ అదే రీతిగా ప్రతి స్టేట్ లెవెల్ ఎగ్జామ్ కి ఈ టాపిక్ అనేటువంటిది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుందండి మినిమంలో మినిమం టూ మార్క్స్ అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీరు గెయిన్ చేసుకోగలుగుతున్నారండి ఫ్రెండ్స్ ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఈరోజు టాపిక్ అయినటువంటి ప్రసిద్ధ వ్యక్తుల ఆటోబయోగ్రఫీ రెండు వేల ఇరవై ఒకటి ఎడిషన్లకు మనం వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్ లో పొందుకుంటారు మనం చూసుకున్నట్లయితే గనక ఆన్ ఆటోబయోగ్రఫీ టు వర్డ్స్ ఫ్రీడమ్ ఎవరి యొక్క ఆత్మకథ లేకపోతే ఆటోబయోగ్రఫీ సమాధానం మనం చూసుకున్నట్లయితే గనుక జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆటో బయోగ్రఫీ మనం చూసుకున్నట్లయితే గనక అండ్ ఆటో బయోగ్రఫీ టువర్డ్స్ ఫ్రీడమ్ అనేటువంటిది జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆటో బయోగ్రఫీ అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గనుక ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీ గారి యొక్క ఆత్మకథ లేకపోతే ఆటో బయోగ్రఫీ చూసుకున్నట్లయితే కనుక ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటిది మహాత్మా గాంధీ గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే డ్రీమ్స్ ఫర్ మై ఫాదర్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే బరక్ ఒబామా గారి యొక్క ఆత్మకథ పేరు డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనేటువంటిదండి నెక్స్ట్ మనం చూసినట్లయితే మై క్యాంఫ్ అనేటువంటిది ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం చూసినట్లయితే అడాల్ఫ్ హిట్లర్ గారి యొక్క ఆత్మకథ మై క్యాంఫ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మై కంట్రీ మై లైఫ్ అనేటువంటిది ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే లాల్ కిషన్ అద్వానీ వీరినే ఎల్కే అద్వాని అంటారండి బీజేపీ మై కంట్రీ మై లైఫ్ అనేటువంటిది ఎల్కే అద్వానీ గారి యొక్క ఆత్మకథ అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసుకున్నట్లయితే నట్వర్ సింగ్ గారి యొక్క ఆత్మకథ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద రేస్ ఆఫ్ మై లైఫ్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే మిల్కా సింగ్ మిల్కా సింగ్ గారి యొక్క ఆత్మకథ ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేటువంటిది మిల్కా సింగ్ గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే మై టైమ్స్ అండ్ ఆటో బయోగ్రఫీ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే జేబీ క్రిప్లాని గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రెషన్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసుకున్నట్లయితే ఐకే గుజరాల్ గారి యొక్క ఆత్మకథ మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రెషన్ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే మార్గరెట్ థాచర్ ద ఆటోబయోగ్రఫీ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే మార్గరెట్ థాచర్ గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అయం మలాలా ఎవరి యొక్క ఆత్మకథ లేకపోతే ఆటోబయోగ్రఫీ దీనికి సంబంధించిన సమాధానం మీ అందరికీ తెలిసిందేనండి మలాలా యూసుఫ్ జా యొక్క ఆత్మకథయా మలాలా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే పరమహంస యోగానంద గారి ఆటోబయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి నెక్స్ట్ మనం చూసినట్లయితే వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎవరి యొక్క ఆత్మకథ ఇది అందరికీ తెలిసిందేనండి సమాధానం మనం చూసినట్లయితే ఏపీజే అబ్దుల్ కలాం గారిదండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే అబ్దుల్ కలాం ఆజాద్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏ షార్ట్ హిస్టరీ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే అభినవ్ బింద్రా యొక్క ఆత్మకథ ఏ షార్ట్ హిస్టరీ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే బికమింగ్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే మిషల్లీ ఒబామా మిషల్లీ ఒబామా గారి యొక్క ఆత్మకథ బికమింగ్ అండి ఒబామా గారి యొక్క సతీమణి అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే డాటర్ ఆఫ్ డెస్టినీ ఎవరి యొక్క ఆత్మకథ బెనజీర్ భుట్టో గారి యొక్క డాక్టర్ ఆఫ్ డెస్టినీ నెక్స్ట్ మనం చూసినట్లయితే మై లైఫ్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే బిల్ క్లింటన్ గారి యొక్క ఆత్మకథ అండి హౌ ఐ బికమ్ హిందూ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే సీతారాం గోయల్ గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే మూన్ వాక్ ఎవరి యొక్క ఆత్మకథ ఇది అందరికీ తెలిసిందేనండి ఈ వాక్ ఈ మూన్ వాక్ ద్వారానే ఆయన చాలా ఫేమస్ అవడం జరిగింది ఆయన పేరు మనం చూసుకున్నట్లయితే మైకిల్ జాక్సన్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ గర్ల్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే పిటి ఉషా గారి యొక్క ఆత్మకథ గోల్డెన్ గర్ల్ నెక్స్ట్ మనం చూసినట్లయితే లెసన్స్ లైఫ్ టాట్ మీ అన్నోయింగ్లీ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే అనుపం ఖేర్ గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎలాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం చూసినట్లయితే నెల్సన్ మండేలా గారి యొక్క ఆత్మకథ అండి ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్రీడమ్ ఇన్ ఎక్సైల్ ఎవరి యొక్క ఆత్మకత సమాధానం చూసినట్లయితే దలైలామా గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం చూసినట్లయితే యువరాజ్ సింగ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే గనక ఎస్ అగేన్స్ట్ ఆర్ట్స్ అనేటువంటిది ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం చూసినట్లయితే సానియా మిర్జా గారి యొక్క ఆత్మకథ అండి ట్రూత్ లవ్ అండ్ లిటిల్ మాలైస్ అనేటువంటిది ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం చూసినట్లయితే కుష్వంత్ సింగ్ గారి యొక్క ఆత్మకథ అండి ప్లేయింగ్ టు విన్ ఎవరి యొక్క కథ సమాధానం చూసినట్లయితే సైనా నెహ్వాల్ గారి ఆత్మ కథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే మైండ్ మాస్టర్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం చూసినట్లయితే విశ్వనాథన్ ఆనంద్ గారి యొక్క ఆత్మకథ మైండ్ మాస్టర్ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫాస్టర్ దాన్ లైట్నింగ్ మై ఆటో బయోగ్రఫీ ఎవరి యొక్క ఆత్మకథ మనం చూసినట్లయితే యూసెన్ బోల్ట్ యూసెన్ బోల్ట్ గారి యొక్క ఆత్మకథ ఫాస్టర్ దాన్ లైట్నింగ్ మై ఆటో బయోగ్రఫీ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే సన్నీ డేస్ ఆన్ ఆటో బయోగ్రఫీ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే సునీల్ గవస్కర్ గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ద గ్రేటెస్ట్ మై ఓన్ స్టోరీ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే మహమ్మద్ అలీ గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ద మ్యాన్ హూ మేడ్ ద ఎలిఫెంట్ డాన్స్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే డాక్టర్ వర్గీస్ కురేన్ గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ అన్ అన్నౌన్ ఇండియన్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే నిరాద్ సి చౌదరి గారి యొక్క ఆత్మకథ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే అన్బ్రేకబుల్ ఎవరి యొక్క ఆత్మకథ మేరీ ఖామ్ యొక్క ఆత్మకథ అన్బ్రేకబుల్ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే అన్డిస్ప్యూటెడ్ ట్రూత్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే మైక్ టైజన్ గారి యొక్క ఆత్మ అండి వాండరింగ్ ఇన్ మెనీ వరల్డ్స్ ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే ఆర్ కృష్ణ అయ్యర్ గారి యొక్క ఆత్మ అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్లేయింగ్ ఇన్ మై వే ఎవరి యొక్క ఆత్మకథ సమాధానం మనం చూసినట్లయితే సచిన్ టెండూల్కర్ గారి యొక్క ఆత్మకథ అండి సో ఫ్రెండ్స్ ఇదండి ప్రసిద్ధ వ్యక్తులకు సంబంధించినటువంటి ఆటో బయోగ్రఫీ రెండు వేల ఇరవై ఒకటి ఎడిషన్ సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ అదే రకంగా నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లైకన్ పోతుంది ఆ బెలైకన్ మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్ లో పొందుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అదే మాత్రం అంత మాత్రమే కాకుండా ఎవరైతే ఎస్ఎస్సీ అదే రీతిగా రైల్వేస్ ఎగ్జామ్స్ కి గ్రూప్ డే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి వాచింగ్ ది వీడియో హ్యాపీ నెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ బాయ్